ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి సందర్భం తప్పకుండా వస్తుంది. వారి స్వప్నాలు, వారి ఆకాంక్షలు, వారి ఆశయాలు స్తంభించిపోతాయి. వారి ఆశా సౌధాలన్నీ చిన్నాభిన్నమైపోతాయి. ఒకవైపు ధర్మం ఉంటుంది, ఇంకోవైపు సుఖం ఉంటుంది. దీనినే ధర్మ సంకటం అని అంటారు. ధర్మాన్ని ఆచరించడమే సంకటంగా మారి, ధర్మాన్ని త్యజించడమే సుఖాన్నిస్తుంది. మీరే ఆలోచించండి, ఒక్కోసారి తన వాళ్ళకే విరుద్ధంగా సత్యం పలికే అవసరం ఏర్పడవచ్చు. ఒక్కొక్కసారి ధనార్జన చేయాలనుకున్న వారికి సులువుగా ఇతరుల ధనం దొంగిలించే మార్గం కనపడవచ్చు. అప్పుడే ఒక శక్తివంతుడైన రాజ్యాధినేత లేదా ఒక రాజ్యాధికారిలో దాగున్న అధర్మం అనేది బయటపడుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలా పరిస్థితులు ఏర్పడుతూనే ఉంటాయి.